పార్టీ ఫిరాయింపుల అంశంతో కాంగ్రెస్ ని కార్నర్ చేసే పనిలో ఉంది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందనే ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. త్వరలో వచ్చే హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఇలా అయినా మిగిలిన నేతలను కాపాడుకోవాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్నారు గులాబీ లీడర్లు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు నేతలు. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో సమావేశమయ్యారని పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో అక్కడ జరిగిన బైపోల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో బీఆర్ఎస్ బలం 38 తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడడం ఖాయమని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు పోరాటం ఆగదంటున్నారు గులాబీ లీడర్లు. కొన్ని రోజుల కిందట పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీలో కేటీఆర్ ను కలిశారు. దీంతో ఆయన వెనక్కి వస్తారని అంతా భావించారు. బండ్లతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి వస్తారని గులాబీ లీడర్లు చెప్పారు. అయితే మాజీ మంత్రి పోచారం ఇంట్లో డిన్నర్ సమావేశానికి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం అభయం ఇవ్వడంతో కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించారు ఎమ్మెల్యేలు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని ప్రచారం చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. మణిపూర్ ఎమ్మెల్యేకు సంబంధించి సుప్రీం పలు తీర్పులు ఇచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. సుప్రీం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని భావిస్తోంది. నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్లారిటీ వస్తుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామంటున్నారు నేతలు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్. వారిపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారే అందుకు జంకుతారని గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది. అయితే కవిత బెయిల్పై మాట్లాడే అందుకు కేటీఆర్, హరీష్ ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.